రేపు హైదరాబాద్ పర్యటనకు వచ్చే ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ వెళ్లడం లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ చెప్పారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మోదీ చూపిన బాటలోనే తాము ముందుకు వెళ్తున్నామన్నారు. గతంలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయంలో సీఎం కేసీఆర్ను స్వాగతం పలికేందుకు రావద్దని మోదీ చెప్పారని గుర్తు చేశారు. కోవిడ్ సమయంలో ప్రోటోకాల్ను పట్టించుకోలేదన్నారు. ప్రోటోకాల్ పట్టించుకోకుండా కేసీఆర్ను మోదీ అవమానించారని ఆయన విమర్శించారు. ఆనాడు మోదీ చూపిన బాటలోనే తాము ముందుకు వెళ్తున్నామన్నారు. సంకుచిత మనస్తత్వం ఉన్న వ్యక్తి మోదీ అని వినోద్ కుమార్ విమర్శించారు. ఈ కారణంగానే రాజ్యాంగబద్ధంగా సీఎంగా ఎన్నికైన కేసీఆర్ను అవమానించారని మోదీపై వినోద్ కుమార్ విమర్శలు గుప్పించారు. ఇలా బీజేపీ నాయకులు, తెలంగాణ బీజేపీ నాయకులు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, మరి అరవింద్ గారు, తర్వాత ఆదిలాబాద్ ఎంపీ గారు పార్లమెంట్లో మాట్లాడరు. వీళ్ళు తెలంగాణ సమస్య గురించి మాట్లాడరు. తెలంగాణ తెలంగాణ రాష్ట్ర హక్కులు ఉంటే వాటి గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పటివరకు మాట్లాడిందండి. ఈ నలుగురు ఎంపీలు గెలిచింది కదా, ఒక్కసారైనా మాకు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కావాలి, మాకు రైల్వే కనెక్టివిటీ కావాలి, మా జాతీయ రహదారులు కావాలి, మా తెలంగాణ ప్రజలకు నవోదయ విద్యాలయాలు కావాలని ఒక్కసారైనా మాట్లాడిందండి? నలుగురు మంది గెలిపిస్తే పార్లమెంట్లో 4 సెకండ్లు కూడా మాట్లాడలేదు వీళ్ళు. తెలంగాణ అంశం పట్ల ఎందుకు మాట్లాడరండి? తెలంగాణ ప్రజలు ఎందుకు వీళ్ళకు ఓట్లు వేయాలి? ఇది ఒకటే కాదు, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల హక్కిది. స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో నష్టం జరిగిందని చెప్పి పార్లమెంట్ గ్రహించి 2014లో ఈ చట్టం వచ్చినప్పుడు ఇవన్నీ పొందపరిచింది పార్లమెంటు. తెలంగాణలో ఒక కోచ్ ఫ్యాక్టరీ వేయాలి, తెలంగాణ రైల్వే లైన్లు తక్కువ ఉన్నాయి, రైల్వే లైన్లు వేయాలి, తెలంగాణ లోపల జాతీయ రహదారులు లేవు, జాతీయ రహదారులు వేయాలి, తెలంగాణ లోపల కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి, తెలంగాణ కొత్త జిల్లా లోపల ఒక నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. మోడీ గారు, నేను చెప్తున్నాను, ఇలా బీజేపీ నాయకులు, తెలంగాణ బీజేపీ నాయకులు బండి సంజయ్ గారు, కిషన్